కాక సాయిల్ గారికి చెప్పిన బందోబస్తు పొట్టేలు మాట్లాడి పెట్టిండు, భయాన కూడా ఇచ్చేసిన, నువ్వేం రంది పడకు. ఏ బండి మనోళ్ళదే, డీజిల్ పోసుకొని ఇంత ఖర్చులకి ఇస్తే సరిపోతుంది అనుకున్నట్టే లగ్గమైంది తల్లి. కొడుకు కోడల్ని తీసుకొని తాపకొస్తున్నా. ఓ వద్నే, మన్మన్ పుట్టేంటికెళ్ళ ఆన్నే మొక్కినాం అన్న, నువ్వు తయారుండురి మరి. ఇగో గిట్ల రెడీ అవుతున్నారట చాలా మంది, 2 నెలలు ఆగితే తెలంగాణకి వెళ్ళి అన్ని బాటలు మేడారానికే. అయితే బంగారం మొక్కులు తల్లులకు సారవెట్టుడు, మేడారం జాతర అప్పుడే చాలైనట్టు అనిపిస్తుంది. నిన్న ఇయ్యాల శీతం పోయొచ్చిండ్రు మరి. మంత్రి సీతక్క అమ్మల దర్శనం చేసుకుని భక్తులకు చేయాల్సిన సౌలతులు పనులు ఏడుదాకొచ్చినాయో అరుచుకుంది. లెక్కకైతే ఫిబ్రవరి నెలాఖరులా జాతర, 2 నెలలు టైం ఉన్నా ముందే మొక్కులు అప్పజెప్పొస్తున్నారు. జాతర టైంలా కాలు పెట్ట సందుండది, గద్దెల కడిగి ఓను వీలు కాదు. ఇప్పుడైతే గద్దెల చుట్టూ గేట్లు తీసే ఉంటాయి, అమ్మవర్ల దగ్గరికి పోవచ్చు, తృప్తిగా గొలుసుకొని రావచ్చని లైన్లు కడుతున్నారట. నడిమిట్లా కరోనా ఒటి మోపాయే, అప్పటి వరకు కేసులు పెరిగితే మొక్కులు ఆగుతాయని ఇప్పుడు పోయిందే నయ్యం అనుకుంటున్నారట. మేడారం మొక్కులతోటి ఎమ్లాడ రాజన్న గుడికాడ కాలు పెట్ట సందు లేకుంటుంది. సమ్మక్క సారలమ్మ దర్శనానికి ముందు రాజన్నన్ మొక్కుకొని పోతుంటారు. వచ్చే భక్తులతోటి ఐతారం సోమారం దర్శనానికి 5-6 గంటల టైం పడుతుందంటే చూడురి. విఐపి భక్తులు బగ్గొస్తుండే వరకు మస్తు తిప్పలైతుందట దర్శనాల కాడ. వరుసబెట్టి సెలవులొచ్చే వరకు వరంగల్ భద్రకాలమ్మ, యాదాద్రి నర్సన్న, కొమరెల్లి మల్లన్న గుళ్లకు శీతం బొయ్యొస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్లన్నపేటల దొంగమల్లన్న జాతర జోరుగా నడుస్తుంది. బోనాలు పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారంతా. తిరుపతికి పెద్ద భక్తులు లైన్లు కట్టిండ్రు. శ్రీశైలం కాడ క్యూ లైన్లు మొత్తం నిండినై. దర్శనానికి 5 గంటలు పడుతుంది. ఘాట్ రోడ్ మీద చూడురి, కిలోమీటర్ల కమానం బండ్లు ఎట్లా ఆగిపోయినాయో. సెలవులతోటి గుళ్లబాట పట్టే వరకు పట్టుజాలకుంటుంది అంతటా.